మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి అధికారులు కాకపోవడంతో మేడ్చల్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యకుడు గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి నిరసన తెలిపారు గాను ప్రతిపక్ష పార్టీలతో కలిసి ధర్నా చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడంపై టిఆర్ఎస్ పార్టీ మండల జనరల్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేసిన ఘాటు వ్యాఖ్యలపై మంత్రి ఎంపీపీపై ఎలాంటి అవినీతి అయినా బయటపడితే మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని అదే మీ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన అవినీతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేనని మేము నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉంటామని అన్నారు కరోనా సమయంలో ఇంట్లో పడుకుని ఇప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గు మేము రేపు రేపుగా ఎవరు వచ్చినా ఇదే మా చైర్మన్ అయినా సరే ఇదే సిద్ధాంతము నేనైనా మాట్లాడడం బుద్ధిదక్కు పనులు అవి రేపు పొద్దుగా మాట్లాడండి నేను దీనికి ఇట్లా కట్టుబడి లేకపోతే ఎలాంటి శిష్యకణ అనుభవిస్తాను అడ్వకేట్ మాటలే మాట్లాడాలి తప్ప నువ్వు ప్రజాక్షేత్రంలో నువ్వు గెలవలేవు నువ్వు మళ్ళా కూడా నువ్వు ప్రజాక్షేత్రంలో నువ్వు పనికిరావు అందుకే ఇక నువ్వు మా ఎంపీపీ గారు ఏడైతే ఇంకా ప్రజాక్షేత్రంలో కొట్లాడి ఇంకా ఇట్లా సేవలు చేసి ఇంకా పైకి ఏడొస్తాడో ఏడో నాకు ఇబ్బంది ఇబ్బంది అవుతుందో ఏడో మా కాంగ్రెస్ నాయకులకు ఇబ్బంది అవుతుంది గుర్జదాలు తప్ప ఏమీ లేదు ఇంకోటి మీరు ఏమన్నారు వైఎస్ఆర్ ట్రస్ట్ నుంచి డబ్బులు వస్తున్నాయా రూపాయి వస్తే చాలా బారణ దీన్ని చాలా ఖర్చు పెడుతుండా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా తీసుకురమ్మని చెప్పండి ఎవిడెన్స్ ఉంటే మేము అందరం రాజీనామాకి రెడీ ఇంక్లూడింగ్ ఎంపీపీతో సహా అది వైఎస్ఆర్ ట్రస్టు ఇక్కడ నాకు వెళ్ళి డబ్బులు వస్తున్నాయి ఈయన బారణ దీన్ని చారణ ఖర్చు పెడుతున్నాను మీరు అంటూరుగా తీసుకురా వేడుకెళ్ళి వస్తుందో ఏడికెళ్ళి వాడుతున్నాయి చూద్దాం తీయండి లేదా నువ్వు ముక్కు నీళ్లకు రాయాలి నువ్వు ఎవిడెన్స్ తీసుకురాకపోతే ముక్కు నీళ్ళకి రాయాలి చెంపలేసుకోవాలి అమరేందర్ రెడ్డి గారు చెప్తున్నా నేను గుర్తుపెట్టుకోండి ఎవిడెన్స్ తీసుకురాండి మా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ గురించి వేరే అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేసినా కూడా సహించేది లేదు పార్టీ అది అధిష్టానానికి నాయకత్వానికి కట్టుబాటు ఉండాలి ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదు మా మంత్రి పైన కానీ మా ఎంపీపీ గారిపైనా కానీ ఇక ఇక పైన కూడా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా ప్రూఫ్స్ ఉంటే మాట్లాడుకోరు అంతేగాని ఇష్టం ఉన్నాడు మాట్లాడుకోరు మైకులు ముంగటునే అని ప్రూఫ్స్ తీసుకురండి మాట్లాడండి చూపేయండి ఓకేనా థ్యాంక్ యూ ట్రస్ట్కి ఏ విధంగా గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి ట్రస్ట్ గవర్నమెంట్కి సంబంధం ఏంది ట్రస్టు పార్టీలకు అతీతంగా ఉన్న ట్రస్ట్ ఆ ట్రస్టుని ద్వారా గిటా రాజకీయంలో నిర్వహణ చాలా సిగ్గుచేటు వాళ్ళకు అంతేకాకుండా మంత్రిపై కానీ మా స్థానిక ఎంపీపీపై కానీ వాళ్ళు ఎటువంటి విమర్శలు చేసినా ఇప్పటి నుంచి ఊరుకునేది లేదు వాళ్ళని ఏ ఊర్లో తిరగనియకుండా కూడా మేము చూసుకుంటాము చూస్తాము గట వాళ్ళు ఏదో అనుకుంటారు అదంతా ఏం కాదు ఏడో అవినీతి ఉందో బేచరదుగా చూపిస్తామన్న వాళ్ళు చూపెట్టాలి ఏదో ఆడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి పక్కకు జరిగిపోవడం కాదు మేము చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నాం ప్రజలు మా ఎంబడు ఉన్నారు ప్రజల పక్షన మేము ఉన్నాము ప్రజల పక్షనే ఉన్నాము మా పార్టీ అంత ఇంతకింత ఇంకా బలోపేతం అవుతుంది వాళ్ళు ఏమీ చేసుకోలేరు ఏదో చూసిపాలి మాట్లాడతారు మాట్లాడినవన్నీ మేము పెద్దగా ఏమి తీసుకుంటాం కానీ ఏమున్నా వాళ్ళ తన ప్రూఫ్స్ ఉంటే డైరెక్ట్ వచ్చి చూపెట్టి మాట్లాడే దమ్ము ఉంటే వచ్చి మా ముంగటికి మాట్లాడాలి మాట్లాడినవని వాళ్ళు ఎసోంటే చెప్పక వచ్చిన మేము సిద్ధాం మేము ఏమన్నా మాతను మేము చేస్తే కదా వాళ్ళతో ఏమైనా అయ్యేది వాళ్ళు ఏమైనా చేసింది ఉందా లేకుండా ఏదైనా చేసి వాళ్ళ ఊర్లలో ఇప్పుడు చౌదరిగూడాలలో ఉంది వాళ్ళు చాలామంది వార్డు మెంబర్లు ఉన్నారు కదా చౌదరిగూడాల గిట్ట వాళ్ళ వైఎస్ఎంపీ వాళ్ళ వాళ్ళే ఉన్నారు కదా ఏం జరుగుతుందో మండలలో వాళ్ళకి తెలుసు ఎంపీపీలకు సంఘీభవన్గా నిధులు వస్తలేవు వాళ్ళ అంటే ప్రజల పక్షాన కొట్లాడినట్టే కదా ఎంపీపీ ప్రభుత్వం తోటి కన్వీనిట్ అయ్యి ఎట్లా రాజీనామా చేస్తారు ఎంపీ గారు ఎందుకు రాజీనామా చేస్తారు ఏం తప్పు చేసినా రాజీనామా చేస్తారు ఎంపీ గారు దేనివల్ల రాజీనామా చేస్తారు ఎంపీ గారు ఏం చేయలేదు మూడు ఏం చేయలేదు అదే ఏం చేయలేదు మూడు సంవత్సరాల ఆయన తోటి అయినంత వరకు ఏం చేయలేదు ఆయన ప్రజలందరూ ఆయన ఎంబడు ఉన్నప్పుడు వీళ్ళెవరో చూసి పలుగాల చెప్తే వాళ్ళకి పట్టేళ్ళు అవసరం ఏం లేదు అదంతా వాళ్ళు మానుకోవాలి ఏది వాళ్ళు చేసినా ఇప్పటి నుంచి ఏం చేసినా సహించేది లేదు ఎక్కడికైతే అక్కడికి మేము బట్ట సిద్ధంగా ఉన్నాం మీడియా సోదరులకు ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొన్న జరిగిన కాంగ్రెస్ మీటింగ్లో కొందరు కాంగ్రెస్ నాయకులు అవాంఛనీతీయ మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళకు సిగ్గు శరం లజ్జ ఉంటే ఒక్క నిమిషం అడుగుతున్న అమరేందర్ రెడ్డి గారిని సూటిగా అమ్మమ్మ కన్నం పెట్టి ఉన్నాడంట చిన్నమ్మకు పి మిట్టలు చేసినట్టు మాట్లాడుతున్న అమరేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆలోచించండి కరోనా టైంలో ఇడబండుకున్నామని అడుగుతున్నా మండలంలో పదకొండు గ్రామాలను ఇలా అభివృద్ధి చెందు అభివృద్ధి అని అడుగుతున్నా ఆ పదకొండు గ్రామాలకు వైఎస్ అన్న గారు వైఎస్ ట్రెస్ నుండి అన్నిత్యం కరోనా టైంలో కూడా ఒక లీడర్ కూడా బయటపెట్టే కాలంలో వైఎస్ అన్న గారు రోజు ప్రతి రోజు కరోనా టైంలో వారికి కరోనా వచ్చిందంటే ఇంటికి వెళ్ళి తన సొంత వాహనం పెట్టి తన సొంత ఖర్చులతోటి వైద్యానికి తీసుకొచ్చి ఇంట్లో చేర్పించిన వ్యక్తి వైఎస్ఆర్గానే తెలియజేస్తున్న కొందరు వేరే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు వాడు ఒక చిల్లర రాజకీయవేత్త మాట్లాడుతుండు వాడు బుడిబుడుకలన్న అన్న కట్టిస్తుర్రు అని తోటి వాళ్ళ పార్టీలో ఉండి వాళ్ళ పార్టీ వ్యక్తులే అంటారు ఇప్పుడు బుడిబుడుకలోడు వాని మాటలు ఏం పడుతున్నారు అని మాకు ఫోన్ చేసి చెప్తురు అదేవిధంగా ఈ మండలంలో అమరందర్డ్డి ఒక్కనే సూటిగా అడుగుతున్నా ఈ మండలంలో కరోనా టైంలో నువ్వు ఏడనన్నా ఒక కూరగాయలు వంచడం అని అడుగుతున్నా ఒక బియ్యం బస్సు వంచడం అని అడుగుతున్నాం గమనించు ఏదో విధంగా మాట్లాడితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని నువ్వు అడ్వకేట్ అని చెప్పి భయపడతాడు ఓ లేడీడా ఇష్టం వచ్చినట్టు నీ నోటికి వచ్చినట్టు ఏ విధంగా ఆ విధంగా మాట్లాడుతున్నావు కాంగ్రెస్ నాయకులారా మీరు మా మంత్రి పై పైన కానీ మా వైఎస్ఎన్ నగర్ పైన కానీ మళ్ళీ ఇంకోసారి ఇదేమో తిరిగా మాట్లాడితే మిమ్మల్ని భూస్థాపితం చేస్తామని చెప్తున్నాము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ పత్రిక విలద సుతుల ద్వారా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నా ఎంపీ గారిపై మంత్రి గారు ఇకపోతే మంత్రి గారు మీకు ఏం స్థాయి ఉందని మంత్రి గారు అంటారు ఎన్నిసార్లు అంటారు ఒక మంత్రి ఎన్నిసార్లు ఒక్కొక్క గ్రామం తిరిగింది చూసిరా ఆయన ఆధ్వర్యంలో క్రీడా పోటీలు యువకులకు మహిళలకు ముగ్గుల పోటీలు ఆయన మల్లారెడ్డి ట్రస్ట్ ద్వారా రోజు ఒక రెండు వేల మంత్రి వాళ్ళు కొత్త కాదు ఏమి పసనే లేదు అది పాడిందే పాట పాట పాసమల్ల దాసర్ అన్నట్టు ఇవి అంటనే ఉంటారు ఏం మా మంత్రిగా మేము ఒకటే చెప్తున్నాము ఇకనైనా మానుకోండి అభివృద్ధికి సహకరించండి మీ గ్రామంలో ఇప్పుడు రెండు రెండు గ్రామాల సుమారు ఒక రెండు గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నీ పక్కనే కూర్చుండు కదా ఎంపీటీసీ ఎంటీసీ గురించి సంఘీభావం తెలిపనికపోతే భాస్కర్ రెడ్డి కూడా నిన్న జరిగిన మీటింగ్లో ఉన్నాడు కదా అడగండి కర్రేజంగేళ్ళ ఎంపీ వైస్ ఎంపీ కదా తనని అడగండి ఏం జరుగుతుందో ఆయన ఏం తప్పు మంత్రి గారి మల్లారెడ్డి ట్రస్ట్ ద్వారా ఎంతోమంది రోజుకు రెండు వేల మందికి నిరుద్యోగ మన పేద ప్రజలకు ఆరోగ్యం అందిస్తూ గ్రామ గ్రామాన తిరగడం తప్ప మరొకటి ముఖ్య ఉద్దేశం ఏమనగా వీళ్ళు ఆడుతున్నది వీళ్ళ మాటలు కావు వీళ్ళ చేతలు కావు వీళ్ళు వీళ్ళు మా వీళ్ళ కంట్రోల్లో లేరు ఏంటంటే ఒక నాలుగు సార్లు ఇలాంటివి కూడా బైకాడ్ జరిగినాయి మరి బైకాడ్ చేసిన తెల్లారి ఎందుకు నిన్న పెట్టినట్టు మీటింగ్ పెట్టలే దానికి ముఖ్య కారణం ఒకటే మా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన మేడ్చల్ ముఖ్య నేత త్వరలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి పోతుండు ఆయన రాసిస్తు వీళ్ళు ఆడుతుర్రు అంతే తప్ప వీళ్ళకు వచ్చిన బా ఉద్దేశం కాదు వీళ్ళకి ఉన్నది కాదు మాకు సమాచారం ఉన్నది ఆయన చెప్పినట్టు వీళ్ళారుతారు తప్ప మీ పరువు పోతుంది ఆయన ఎన్నో పార్టీలు మారి దీనికి వచ్చింది ఆయన మారుతూ అర్థం మారుతాడేమో పార్టీ ఆయన చెప్పినట్టు మీరు చేయడమేంది మేడ్చల్ పార్టీ మరొకసారి చెప్తా ఉన్నాం మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత కాంగ్రెస్ పార్టీలో పోతున్నందున ఇక గట్కేసార్ మండలంలో గౌరవ చామకూర చామకూర మల్లారెడ్డి గారి మంత్రి ఆశీస్సులతోటి ఇలా పార్టీని నిలబెడుతూ అన్ని విధాల ప్రజలను ఆదుకుంటున్న ఎంపీపీ గారిపై బురద అన్న ఉద్దేశంతో ఆయన చెప్తుండ్రు వీలు చేస్తుండ్రు ఒక పార్టీలో ఉండు ఒక పార్టీ ఆయన చెప్తే వీలు చేయడం ఏంది ఎక్కడ లేదు ఇది విడ్డూరంగా ఉంది కాబట్టి ఇకనైనా మంత్రి గారిపై మన ఎంపీపీ గారిపై ఈ నిరాధారమైన ఆరోపణలు మానుకోండి దమ్ముంటే నిధులు తేలే అంటుండు మీ రేవంత్ రెడ్డితో ఈ మండలానికి ఎన్నిసార్లు వచ్చిన్నాయి ఆయన నిధులు పక్క పెట్టండి అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని జరుగుతున్నాయి వచ్చి పార్టిసిపేట్ చేసిండా పాల్గొన్నా ఇంతవరకు ఆయన ఆయనతో నిధులు తేండి ఒకటి కాదు రెండు కాదు పది కోట్ల విలువైన మొన్న గట్కేసర్ మండల ప్రజాపరిషత్ ఆవరణంలో జరిగినటువంటి సంఘటన మీద మరి ఆ రోజు అధికారులు ఆధార్ కాలేదన్న దాని మీద ప్రతిపక్ష సభ్యులు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూర్చొని అక్కడ ధర్నా చేస్తుంటే స్థానిక ఎంపీపీ మన సుదర్శన్ రెడ్డి గారు వారికి సంఘీభావంగా కొద్దిసేపు కూర్చొని ఆ సమస్యల మీద దానికి వివరిస్తూ వివరించారు దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ నాయకులు వాళ్ళ ఎంపీటీసీలు అక్కడ కూర్చున్నారు వారికి సంఘీభావం చెప్పిండు అన్న ఎంపీపీ గారు సంఘీభావం తెలియజేశారు దాన్ని రాజకీయం చేస్తూ ఈయన మీ అన్నగారి మీద పర్సనల్గా మాట్లాడుతూ ఆయన ట్రస్ట్ మీద పర్సనల్గా మాట్లాడుతూ ఇప్పుడు గ్రామాలల్లా పదకొండు గ్రామాలల్లా రోజుకు రెండు మూడు సార్లు పోయేస్తాడు అన్న ఆయన సొంతంగా అధికారిక కార్యక్రమాలు కాకుండా పర్సనల్గా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అన్న నాకు ఆరోగ్యం బాగాలేదు లేకపోతే నా బిడ్డకు ఒక కాలేజీలో సీట్ కావాలన్నా ఒక స్కూల్లో సీట్ కావాలన్నా ఇలా పదకొండు గ్రామాలల్లో క్రీడాల్లో ఉన్నటువంటి క్రే టోర్నమెంట్స్ క్రికెట్ టోర్నమెంట్స్ కానివ్వండి కబడ్డీకి సంబంధించిన టోర్నమెంట్స్ కానివ్వండి ఆయన సొంతంగా ఆయన డబ్బులు పెట్టి విద్యార్థులను కానీ మిగతా వాళ్ళని కానీ ఆయన సొంతంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తి మీద వీళ్ళ ట్రస్ట్ మీద ఇలా అవాకులు చవాకులు పేలుస్తూ అమరీందర్ రెడ్డి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అవినీతిని మీరు మళ్ళీ ఇస్తున్నారు మీ ట్రస్ట్కి మళ్ళీ దమ్ము ఉంటే మేము ఈ సందర్భంగా అమరీందర్ రెడ్డి సవాల్ చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ దగ్గర ఆధారాలు ఉంటే పట్టుకోండి మేము అవి నువ్వు తీసుకొచ్చిన ఆధారాలు కరెక్ట్ అయితే మా తప్పైందని మేము ఒప్పుకుంటాం లేదంటే నువ్వు ముక్కు నేలకు రాసి చెంపలేసుకోవాలి నేను తప్పుడు ఆరోపణ చేసినా నన్ను క్షమించండి అని చెప్పి మా గౌరవం ఎంపీపీ గారిని మీరు క్షమాపణ కోరాలి ఏదో మేము పెద్ద నాయకులము నేను ఎంపీపీని తిడితే పెద్ద నాయకుని అయిపోతా మంత్రిని తిడితే పెద్ద నాయకుని అయిపోతా ఈ మాటలు కాదు కాంగ్రెస్ అనేదే దేశాన్ని భ్రష్టు పట్టించిన పార్టీ ఇక్కడ మీరు మండలంలో ఈ ఊర్లని భ్రష్టు పట్టిస్తురు అఖిలపక్షం అని పెట్టారు ఎక్కడ పోయింది అఖిలపక్షం ఈ ఇద్దరు ముగ్గురు చేతులలో వసూళ్ల పక్షం అయింది అది వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు రాజేష్ గురించి అందరికీ తెలుసు ఆయన మాట్లాడుతున్న విధానం అందరికీ తెలుసు ఇక్కడ ఇప్పుడు అమరేందర్ రెడ్డి గారి గురించి తెలుసు ఆయన తీస్తాం మేము చౌదరిగూడంలో ఏ వెంచర్లల్లో ఏ బిల్డర్ల దగ్గర ఎంత వసూలు చేసిండో మేము చూపిస్తాం దాం రామాల నువ్వు చర్చకరా మాయన్న చూపి మా ట్రస్ట్ మీద ఆరోపణ చేసినావు కదా దానికి కట్టుబాటు ఉండి అవి తీసుకురా మేము ఒప్పుకుంటాం మేము రాజీనామాకు సిద్ధంగా ఉన్నాం కానీ ఎంపీపీ గారిని రాజీనామా అంటాడు ఈయన ఈయనని ప్రజలు రైతులు రెండుసార్లు తిరస్కరించారు ఒకసారి డైరెక్టర్కు పోటీ చేసిండు బ్యాంక్ డైరెక్టర్కు ఆ రోజు రైతులు తిరస్కరించారు ఓసారి జడ్ జెడ్పీటీసీకి పోటీ చేసిండు మండలంలో ప్రజలంతా తిరస్కరించు ఈ రెండు సార్లు ప్రజల చేత తిరస్కరి తిరస్కరించబడ్డ అమరేందర్ రెడ్డి మా ఎంపీపీ గారిని రాజీనామా చేయంటాడు మా ఎంపీపీ గారికి ఆయన సరిపోతాడా తరి ఆయన ట్వంటీ ఫోర్ అవర్సు ఫ్యామిలీకి ఏదో ఒకటి రెండు గంటలు ఫ్యామిలీని చూస్తాడు మిగతా టైం అంతా వారు మండలంలో ప్రజలకే టైం కేటాయిస్తున్న వ్యక్తి